సీ ఉచితాలు వేరు, అండర్ ప్రివిలేజ్ పీపుల్కి ఆసరా కల్పించడం వేరు. నేను అర్థం చేసుకునే దాంట్లో చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకి పెన్షన్స్ ఇచ్చేవారు, అది ఎవరైనా ఉచితం అని భావిస్తే చాలా పొరపాటు. ఒక మనిషి తన ఊహ తెలిసిన దగ్గర నుంచి తనకి ఒంట్లో శక్తి నశించేంతవరకు 57 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, అప్పటి వరకు ఈ దేశంలో ఏదో రకంగా అతను శ్రమిస్తూ ఆ శ్రమ ద్వారా సంపాదించుకున్న డబ్బుతో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సరుకులు కొనుక్కొని బతుకుతూ ఉన్నాడు. ఆ సరుకులు కొనే క్రమంలో ప్రభుత్వాలకి, అది జిఎస్టీ రూపేనా కానీ లేకపోతే ఇతరత్ర రూపేనా కానీ, ప్రతి దాంట్లో ఈ దేశాన్ని పన్ను కడుతూనే ఉన్నాడు, ఈ దేశ పాలన కోసం, ఈ దేశ బడ్జెట్కి. సో అలా పన్ను తను జీవితకాలం అంతా కట్టిన తర్వాత చివరి దశలో తనకు శక్తి లేని, శరీరంలో శక్తి నశించినప్పుడు తన జీవితకాలం కట్టినటువంటి పన్నుల ద్వారా ఈ దేశ పరిపాలన కొనసాగినప్పుడు, ఈ దేశ ఆర్థిక పరిస్థితి నిలబడినప్పుడు, ఈ దేశ జీడిపికి అతను కాంట్రిబ్యూట్ చేసినప్పుడు తనకి పెన్షన్ ఇవ్వటం అనేది ఉచితమని నేను భావించడం బాధ్యతగానే చూస్తా ఉన్నాను. అలా ఇచ్చేటువంటి వాటిని కొద్దిమంది అవగాహన లేక ఉచితాలని మాట్లాడుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. అట్లాగే ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఉంది, దానికి సంబంధించి కూడా కొద్దిమంది ఈ మధ్య మాట్లాడారు. అదే ఉచితం కాదే, మేము పని చేసుకుంటా, మా పని దినాలను కల్పించాలి అని ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతివాడికి పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కాబట్టి దాన్ని ఒక హక్కుగా మార్చి ఒక చట్టం చేసి ఇచ్చారు. సో వాళ్ళు శ్రమించి పని చేసిన దానికి కూలి పొందుతాం. సో నీకు పెన్షన్లు ఉచితాలు కాదు, ఇటు ఈజీఎస్ ఉచితాలు కాదు. అట్లాగే ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి, పుట్టిన ప్రతివాడికి కనీస అవసరాలు తీర్చడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యతలో వాళ్ళు నిర్వర్తించేటువంటి ఈ క్రమంలో కొద్దిమంది కావాలని ఉచితాలు ఉచితాలని చెప్పి ఒక ప్రచారం తీసి ఆ అండర్ ప్రివిలేజ్ పీపుల్కి అది కూడా రాకుండా చేయాలని కుట్ర, ఈ సామ్రాజ్యవాద శక్తులు చేసేటువంటి కుట్రగానే చూడాలి. ఉదాహరణకి వాళ్ళు నేను ఎక్కడో చదివాను, దాదాపు 12 లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎన్పిఎస్ అని చెప్పేసి ప్రభుత్వ రంగ అంటే పెద్ద పెద్ద కంపెనీలకి, వ్యాపారస్తులకి రైట్ ఆఫ్ చేశారు. అంటే ఈ వ్యాపారస్తులు, ఈ ఇండస్ట్రియలిస్టులు కట్టాల్సిన 12 లక్షల కోట్లని మాఫీ చేయటం అంటే అది ఉచితం అయింది, దాన్ని ఉచితంగా పరిగణించాలి. ఎందుకంటే వాళ్ళు కట్టగలిగే పరిస్థితిలో ఉండి దేశంలో ఉన్నటువంటి ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులు దోచుకొని